లో ఇది ఒక సిగ్నేచర్ సాంగ్ అయిపోతుంది అండి. చూస్తే ఆర్యలో కానీ ఫీల్ మై లవ్ సాంగ్, ఉప్పరెంత ఈ ప్రేమలో, ఇవన్నీ సినిమాలో సెకండ్ సాంగ్. ఓమదు సినిమాలో సెకండ్ సాంగ్ కరెక్ట్, ఎందుకంటే సెకండ్ సాంగ్ లవ్ సాంగ్ పడే మన సినిమా బాడీ లాంగ్వేజ్ అదే. ఆల్వేస్ ది సెకండ్ సాంగ్ ఆర్ ది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ సాంగ్ బికమ్స్ ది లవ్ సాంగ్. నిహారిక వాస్ ది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ సాంగ్. అదే అదే. సో అంటే ఓమదు ఇస్ ద నంబర్ వన్ సాంగ్ రైట్ నౌ. గ్రేట్. అంటే ఇప్పుడు నాకున్న నా పర్సనల్ ఫేవరెట్ ఓమదు, అట్ ద సేమ్ టైమ్ నాకు నేను ఇన్న రెస్పాన్స్ అన్నిటిలో ఓమదు ఇస్ లైక్ ద నంబర్ వన్ సాంగ్. అండ్ అండ్ ఈ ఓమదులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నువ్వు రాసిన పాట. అంటే చిరంజీవి గారు శంకర్ దాదాలో ఒక సాంగ్ రాసి పెట్టు, సాంగ్ రాసి పెట్టావు. సో నాకు కూడా అనుకున్నాను నాకు రాసి పెట్టబోతే చూస్తా అని అనుకుంటున్నాను. కరెక్ట్, నాకు రాసి పెట్టావు. అది కంపోజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక పల్లవి ఎప్పుడైనా ఒక్కసారి ఫుల్ పల్లె వచ్చేస్తే అది లైక్ పిల్ల నువ్వు నేను జీవితం రాస్తున్నాడు హరిశంకర్ అని చాలా బాగుంది. మీరే రాయాలి మీరే రాయాలి. అలాగే ఓమదు కూడా పల్లవి అనిపించా ట్యూన్ అనిపించినప్పుడు లిరిక్ చాలా బాగుంది ఇదే ఉంచేయండి చరణ్ కూడా రాసాను అన్నారు త్రిపుణ్ గారు. సో అలా అలా వచ్చింది అనమాట. అండ్ హే చక్కని బైక్ ఉంది ఈ సాంగ్ సరిగా ఆ టేక్ ఆఫ్ లిరిక్స్ ఎలా తట్టింది మీకు? అంటే దేని వల్ల అది ఎందుకు తట్టింది అంటే అనే సౌండ్ పట్టాలి. అది చాలా క్యాజువల్ కూర్చుని యూనో వాట్ ఐ వాస్ కంపోజింగ్ దట్ సాంగ్ ఆన్ హార్మోనియం స్టూడియోలో పాత సెటప్ లో కూర్చుని సరదాగా వి హావింగ్ ఫన్ ఏదో కాఫీ తాగుతా వాజ్ హావింగ్ కాఫీ అండ్ ఐ వాస్ టాకింగ్ టు హిమ్ త్రివిక్ గారితో మాట్లాడుతూ. బట్ ఆ సీన్ చెప్పారు లైక్ యు టేక్ ఇలియానా ఆన్ ఏ బైక్, బైక్లు తీసుకుని వెళ్తావు కదా, ఆ సీన్ కంటిన్యూషన్ సాంగ్. సో ఆయన చెప్పడమే బైక్ అక్కడి నుంచి బయలుదేరితే వెళ్ళి ఎక్కడ ఆగుద్ది అక్కడ నుంచి సాంగ్ అని. సో అది బాగుందని చెప్పి అయితే బైక్ మీద చేస్తే ఎలా ఉంటుంది సాంగ్ అన్న, అది బాగానే ఉంది అని. అయితే ఏం చేద్దాం సడన్ గా తట్టింది ఊరి అది ఫస్ట్ నేను ట్యూన్ గా కూడా కాదు ఊరికి సరదాగా అన్న ఆయనతో. సార్ లైక్ జస్ట్ ఇమాజిన్ సంథింగ్ లైక్ హే లైక్ ఒక ర్యాప్ సాంగ్ స్టార్ట్ అయింది హే అని, హే చక్కని బైక్ ఉంది, హే పక్కన పిల్లుంది, హే చల్లని గాలి ఉంది, నన్ను ఇలా ఇది భలే ఉంది అన్నారు. అంత బలమైన అంటే ఈ సాంగ్ విన్నప్పుడు నాకు తెలుసు దట్ యువర్ మైకిల్ జాక్సన్ ఫ్యాన్. నేను కూడా మైకిల్ జాక్సన్ ఫ్యాన్ కి ఐడెంటిఫై కాదు.